శుభం యాదవ్. మకర రాశి వారికి ఆగస్టు 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నప్పుడు, రాశిలో మనకు కుజుడు ఉన్నప్పటికీ కూడా కేతువు కూడా ఉన్నాడు కాబట్టి తన కోపమే తన శత్రువులాగా, కొంచెం కోపతాపాలు తప్పించుకుని జాగ్రత్తగా వ్యవహరించగలిగితే డీల్స్ అన్ని జాగ్రత్త చేయడానికి అవకాశం ఉంటుంది. కోపంలో ఏదైనా ఆవేశ నిర్ణయాలు తీసుకుంటే మొత్తం అది కరెక్ట్గా ఉండదు. చదువుకున్న విద్యార్థులకు మాత్రం అనుకున్న స్థాయి అనుకున్న సీటు చక్కగా సాటిస్ఫాక్షన్గా, అది మెడికల్ సీట్ అనుకోండి, లేకపోతే ఇంజనీరింగ్ సీట్ అనుకోండి, లేకపోతే పీజీ సీట్ అనుకోండి, ఏదైనా కూడా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడానికి కావాల్సిన ప్లేస్మెంట్ అయితే జరుగుతుంది. హైయర్ ఎడ్యుకేషన్కి వాళ్ళు చేసుకున్న ప్రయత్నాల్లో, ఎంఎస్ చేయడానికి కావాల్సిన వీసా కోసం చేసే ప్రయత్నాలను కూడా సఫలీకృత అవ్వడానికి కొంచెం గట్టి ప్రయత్నాలు చేయగలిగితే అవగాహన కనబడుతుంది బాగానే. కానీ ఆర్థిక వ్యవస్థ, తన కోపము, తన అనేది ఇవన్నీ కూడా జాగ్రత్త చూసుకుంటే చాలా అవసరం. ఆర్థిక వ్యవస్థలో చూస్తే కొంచెం టైట్గా ఉన్నప్పటికీ కోపాన్ని కంట్రోల్ చేసుకుని జాగ్రత్తగా ఉండగలిగితే మాత్రం డెఫినెట్గా సక్సెస్ రేట్ కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. తర్వాత వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య జరుగుతున్న సంఘటనలో, సంఘర్షంలో కొంతవరకు వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం బాగానే కనబడుతోంది. తర్వాత అలాగే భార్యాభర్తల మధ్య జరుగుతున్న కోర్టు వ్యవహారాల్లో కూడా సెటిల్మెంట్ అయ్యే అవకాశం కూడా బాగా కనిపిస్తుంది. సెటిల్మెంట్ ఒక కొలిక రావడానికి అవకాశం అయితే బాగా కనిపిస్తుంది. ఇవి కాకుండా ఫుడ్ ఇండస్ట్రీ వ్యాపారం చేసేవారికి, మెడికల్ రంగంలో వ్యాపారం చేసే ఫార్మా లైన్లో ఉండేవారికి, కెమికల్ ఇండస్ట్రీ ఉన్న వాళ్ళకి, తర్వాత వాటర్ లెవెల్స్లో వాటర్తో చేసే వ్యాపార వ్యవహారాలు చేసేవారికి వీళ్ళందరికీ కూడా 1 రూపాయి లాభంగా కనబడుతుంది. ఫిలిం ఇండస్ట్రీలో వాళ్ళకి మాత్రం కొంత నష్టం, ఎప్పుడో చేసిన పొరపాటుని ఇప్పుడు దాన్ని అనుభవించేటట్టుగా జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఆచి చూతి 15 రోజులు జాగ్రత్త ఉండడం చాలా అవసరం పడుతుంది. ఇవి కాకుండా స్టీలు, సిమెంటు, ఐరన్, స్క్రాప్, ఆటోమొబైల్స్, పెట్రోల్ బంక్స్ వ్యాపార వ్యవహారాలు, అలాంటి లిక్విడ్ సంబంధించిన, ఆయిల్ సంబంధించిన వ్యాపారాలు చేసే వాళ్ళకి మాత్రం అద్భుతమైన లాభాలు కనబడే అవకాశం ఉంటుంది. ఏదైనప్పటికీ వీళ్ళు మంత్ర సాధనకు వచ్చేటప్పుడు మాత్రం వీలైనంత వరకు వీరు ఇక్కడ చండీ యొక్క, అమ్మవారి యొక్క మంత్ర సాధనగా చేసుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నం అయితే చాలా బాగుంటుంది. దీంతోపాటు గణపతి ఆరాధన కూడా వీళ్ళకి విశేషంగా ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ నిర్ణయం తీసుకునేవాడు కేతు అనేవాడు లగ్నంలో ఉన్నాడు కాబట్టి, రాశిలో ఉన్నాడు కాబట్టి ఆ కేతు చంచల మనస్తత్వం ఉంటుంది కాబట్టి నిర్ణయం ఒక్కడ తీసుకోవడం వల్ల నష్టాలు జరగకుండా ఉండడానికి ఆ కేతువుకు అధిష్టాన దేవతని గణపతి ఆరాధన చేసుకుంటే సత్ఫలితాలు వచ్చే అవకాశం ఇంకా బాగా ఉంటాయని చెప్పగలుగుతాను. శుభం వ్యాధ. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.